బెంగళూరులో సంచలనం కలిగించిన డ్రగ్స్ దందా మూలాలు బయటపడుతున్నాయి. కేరళ సిపిఎం కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ కొడుకు బినీష్ సూత్రకర్త అని తేలిపోయింది. దీంతో బినీష్ ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవ అంతకంతకు పెరగటంతో బాలకృష్ణన్ కేరళ పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు. కొంతకాలంగా బెంగళూరు డ్రగ్స్ కేసు దక్షిణాది రాష్ట్రాలలో సంచలనం కలిగిస్తోంది. సినిమా నటులు సెలబ్రిటీలకు డ్రగ్స్ అలవాటు చేసి మత్తులో ముంచుతున్నారు. బడాబాబులు మాత్రం వందల కోట్ల రూపాయల మేర లావాదేవీలు నడుపుతున్నారు. అడ్డదారిలో కోట్లు కొట్టేస్తున్న బ్యాచ్ కు కేరళ కమ్యూనిస్ట్ లీడర్ బాలకృష్ణన్ ఇల్లే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన కుమారుడు బినీష్ మొత్తంగా 2-3 రాష్ట్రాలలో దందా నడిపిస్తున్నారు. ఇప్పటికే అమాయక యువత ఈ డ్రగ్స్ మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరోవైపు ఈ కేసులో హీరోయిన్స్ సంజన, రాగిణి తదితరులు అరెస్ట్ అయ్యారు. హీరోయిన్స్ ను ఎరగావేసి ఈ డ్రగ్స్ ముఠా చీకటి పనులకు పాల్పడేవారని తేలింది. ఈ ముఠా వ్యవహారాల కోసం బినీష్ చాలా క్రూరంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. ఈ గుట్టు మొత్తంగా రట్టు అవటంతో కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ పదవి నుంచి బాలకృష్ణన్ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది. అయినా సరే ఆయన్నే కమ్యూనిస్టులు వెనకేసుకుని వస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.